భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు నరేంద్ర మోదీ అమిత్ షా ఎన్నికల పర్యటనలు ప్రారంభించారు. దక్షిణాదిపైన వారు దృష్టి సారించబోతున్నారు. మోదీ ఏపీలో, షా తెలంగాణలో పర్యటనలకు ఏర్పాట్లు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారేం సాధిస్తారు? తెలంగాణలో తేలిపోయిన తర్వాత ఏపీలో సాధించేదేముంది? వారి ప్రణాళికలేంటి? మేము తెలంగాణలో ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. మేము ఎప్పుడూ పెద్ద వారిని వదిలించుకున్నాక మా ఓట్ల శాతం పెరిగింది. మాకంటూ రాష్ట్ర స్థాయిగా కొంత కాడర్ అన్నది ఇప్పుడు ఎక్కువగా తయారైంది. సో కాబట్టి తెలుగుదేశం అంత హైదరాబాదును నిర్మించిన చంద్రబాబు నాయుడు గారికే రెండు సీట్లు వస్తే మరి మాకు ఒక సీట్ రావడం చాలా గొప్ప విషయమే. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు రావడమే గొప్ప అనేశారు జీవీఎల్ నరసింహారావు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికైన తెలుగు వ్యక్తి జీవీఎల్ నరసింహారావు. వృత్తిరీత్యా సెఫాలజిస్ట్, సర్వేలు చేయడం, విశ్లేషించడం ఆయన వృత్తి. అలా విశ్లేషించిన తర్వాతే ఆయన తెలంగాణలో బీజేపీకి ఒక్క అసెంబ్లీ సీట్ రావడం గొప్ప అని చెప్పుంటారు. సొంత పార్టీ అయినప్పటికీ ఆయన నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నారు. 118 స్థానాల్లో పోటీ చేసి 105 చోట్ల డిపాజిట్ దక్కించుకోలేకపోవడం, ప్రధాని 3 సభల్లో ప్రసంగించిన ఫలితం లేకపోవడం, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్లు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లతో వచ్చిన ఆ ఖర్చు మేర కూడా ఓట్లు రాకపోవడం బీజేపీ పరిస్థితిని తెలియజెప్పేది. జీవీఎల్ కూడా అదే చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ప్రకారం చూస్తే టీడీపీ మద్దతుతో గత ఎన్నికల్లో గెలుచుకున్న సికింద్రాబాద్ పార్లమెంటు సీట్లో బీజేపీ 200,000 ఓట్ల తేడాతో వెనుకబడిపోయింది. ఇక ఏ పార్లమెంటు సీట్లోనూ డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కలిపితే బీజేపీకి వచ్చిన ఓట్లు 9,000 లోపు, నోటాకు 10,000 ఓట్లకు పైగానే వచ్చాయి. జీవీఎల్ చెప్పినట్లుగానే తెలంగాణలో పార్లమెంట్ సీట్లలో బీజేపీకి డిపాజిట్లు వస్తే గొప్ప. అంటే తెలంగాణలో కమలం వాడిపోయింది. అయినా సరే బీజేపీ అధిష్టానం మాత్రం తెలంగాణ కోసం సమయం వెచ్చించాలని నిర్ణయించుకుంది. ఆ మాటకొస్తే ఏపీ పైన దృష్టి పెట్టారు. ఇక ఏపీలో పరిస్థితిని ప్రత్యేకంగా సెఫాలజిస్ట్ గా చేసిన జీవీఎల్ విశ్లేషించాల్సిన పని లేదు. ప్రతి సామాన్యుడికి తెలుసు, ఏపీలో వచ్చే ఎన్నికల్లో నోటాను కూడా బీజేపీ ఓడించడం అసాధ్యమన్నది అందరూ సులువుగా అంచనా వేసుకునే విషయం. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలపై ఆశలు పెట్టుకుంది బీజేపీ హైకమాండ్. అందుకే తెలంగాణకు అమిత్ షా, ఏపీలో నరేంద్ర మోదీ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. ముందుగా తెలంగాణకు అమిత్ షా వస్తారు. ఆ తర్వాత జనవరి 6 నరేంద్ర మోదీ గుంటూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన మోదీ, షా చాలా చెప్పారు. 100,000,000,000 తెలంగాణకు దారబోసామని ఆవేశపడ్డారు. కానీ ప్రజలు వారి మాటలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఏపీలోనూ నరేంద్ర మోదీ అదే చెబుతారు. చెప్పడానికి అంతకుమించి ఏమీ లేవు. విభజన చట్టంలోని హామీలన్నీ హామీలుగానే కళ్ల ముందే ఉన్నాయి. రైల్వే జోన్ నుంచి స్టీల్ ఫ్యాక్టరీ వరకు, ప్రత్యేక హోదా నుంచి లోటు భర్తీ వరకు అన్నీ నమ్మించి మోసం చేసిన వ్యవహారాలే. ప్రజల మెదళ్లలో అవి బలంగా పాతుకుపోయాయి. స్వయంగా ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ తనదైన నాటకీయమైన హావభావాలతో ఇచ్చిన ప్రత్యేక హోదా, ఢిల్లీని మించిన రాజధాని హామీల గురించి గుంటూరు సభలో చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కానీ ఏపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కేంద్రాన్వే అని చెప్పడానికి మాత్రం ఉత్సాహపడుతున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే ఏపీ నడుస్తోందని బీజేపీ నేతలు గొప్పగా చెబుతున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వాల పథకాలకు నిధులు, పన్నుల్లో వాటాలు అన్నీ ప్రధానమంత్రి గానీ కేంద్ర ప్రభుత్వం గానీ దయతలిచి ఇచ్చేవి కావు. ఏపీలో పన్నులు వసూలు చేస్తున్నారు కాబట్టి విధిగా రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిన నిధులే. కానీ బీజేపీ నేతలు అవన్నీ కూడా మోదీనే ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. రేపు మోదీ కూడా ఇదే చెప్పుకుంటారు. దానికి బీజేపీ నేతలు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. విభజన బిల్లు చట్టంలో ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిని నిర్వహించట్లేదని కేంద్ర ప్రభుత్వం, జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి కూడా ధీటుగా ఈ సభని నిర్వహించుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం, మొదటి నుండి చూసినా కూడా ఏ రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం, సింహ భాగం ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చేశాక రాజకీయంగా ఏపీలో బీజేపీ చాప్టర్ దాదాపుగా క్లోజ్ అయిపోయింది. ప్రజల సెంటిమెంట్ ను గౌరవించకుండా విపక్ష పార్టీలతో రాజకీయంగా కుట్ర చేసి ప్రత్యేక హోదా విషయంలో నమ్మించి మోసం చేశారన్నది టీడీపీ భావన. ఈ విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. బీజేపీపై పోరాటం ప్రారంభించారు.
మరోసారి మోదీ ప్రధానమంత్రి కాకూడదన్న లక్ష్యంతో జాతీయ స్థాయిలో పార్టీలను ఏకం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్డీఏ నుంచి బయటకొచ్చిందో అప్పటి నుంచి మోదీ ఇమేజ్ దిగజారడం ప్రారంభమైంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయం తర్వాత ఇప్పుడు గతంలో గోద్రా ఘటన తర్వాత మోదీ ఇమేజ్ ఎలా ఉండేదో ఆ స్థాయికి చేరిపోయిందన్న అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మోదీకి ఏపీ ప్రజల ఆగ్రహాన్ని నిరసన రూపంలో తెలియజెప్పి దేశవ్యాప్తంగా ఆ అంశం హైలైట్ అయ్యేలా చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏపీ హామీలను నెరవేర్చి ఆ తర్వాత ఏపీకి రావాలన్న డిమాండ్లను టీడీపీ నేతలు వినిపిస్తున్నారు. మోదీ సభకు పోటీగా నిరసన దీక్ష చేపడతామని టీడీపీ నేతలు ప్రకటించారు. మీరు వచ్చినటువంటి గుంటూరు జిల్లాలో మీరు పెట్టే సమరోజు విజయవాడ ధర్నా చౌక్లో మేము నిరసన దీక్ష చేస్తాము. అది కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మీరు ఏదైతే ఇస్తారో అవన్నీ కూడా ఇవ్వాలి. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదని తేలిపోయిన ఏపీలో నిరసనల స్వాగతం ఎదురొస్తుందని తెలిసిన బీజేపీ అగ్రనేతలు మాత్రం దండయాత్రకు వచ్చినట్లు హోదాలతో వచ్చిన సెక్యూరిటీతో రావాలని డిసైడ్ అయిపోయారు. పరిస్థితి చూస్తే నోటాతో పోటీ పడేలా ఉంది, కానీ బీజేపీ హైకమాండ్ కు సీట్లపై ఆశలు ఎందుకు కలుగుతున్నాయి? ఉత్తరాదిలో తగ్గే సీట్లు దక్షిణాదిలో భర్తీ చేసుకోగలమన్న నమ్మకం ఎలా తెచ్చుకుంటున్నారు? ఏ వ్యూహంతో ఏపీ తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు? భారతీయ జనతా పార్టీ 2014లో ఉత్తరాదిలో ఎవ్వరూ ఊహించని విజయం సాధించింది. కారణం ఏదైనా గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సాధించినంతటి విజయాలను ఉత్తరాదిలో బీజేపీ సాధించింది. దక్షిణ భారతదేశంలో కనీస సీట్లు తెచ్చుకోలేదు, కానీ ఉత్తరాది నుంచి సాధించిన సీట్లతోనే దేశం మొత్తం అధికారం చేపట్టడానికి కావలసినన్ని ఎంపీ సీట్లను గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏకపక్షంగా గెలిచిన రాష్ట్రాల్లో ఇప్పుడు పూర్తిగా తిరోగమన స్థితిలో బీజేపీ ఉంది. బీజేపీ పతనం ఇప్పుడున్న స్థాయిలోనే ఉంటే 120 నుంచి 150 సీట్లు బీజేపీకి తగ్గిపోతాయి. ఈ విషయం బీజేపీ అధికారికంగా చేయించుకున్న అంతర్గత సర్వేలో వెల్లడైంది. అందుకే ఉత్తరాదిలో ఏం చేసినా గత ఎన్నికల ఫలితాలను సాధించడం అసాధ్యమని అర్థమైపోయింది. కొత్తగా సీట్లు తెచ్చుకోవాలంటే అది దక్షిణాదిలో మాత్రమేనని నిర్ణయానికి వచ్చింది. అందుకే దక్షిణాదితో పాటు బెంగాల్పై కూడా గురిపెట్టారు. కానీ కర్ణాటక సహా కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, ఒడిశాలు కలిపి వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని సీట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. కానీ తమ ప్రయత్నాలు మాత్రం విభిన్న పద్ధతుల్లో చేయాలని అనుకుంటున్నారు. అందులో ఒకటి, ప్రముఖ నేతలు తారలను నిలబెట్టి వారి చరిష్మాకు తమ ప్రచారాన్ని తోడు చేసుకుని బండి లాగించాలని అనుకోవడం. బీజేపీకి తెలంగాణలో సీట్లు రాకపోయినా ఓట్ల శాతం పెరిగిందని ఓ కొత్త సానుకూల అంశాన్ని వెతికి తీసే ప్రయత్నాలు చేసి శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి 118 సీట్లలో పోటీ చేస్తే వచ్చిన ఓట్ల శాతం 7లోపే ఉంది. ఓ జాతీయ పార్టీకి, అది కూడా అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి ఇంత తక్కువ రావడం అంటే అసలు ఆ పార్టీ ఉనికి లేనట్లే లెక్క. నిజానికి ఆ వచ్చిన ఓట్లు పాత బస్తీతో పాటు ముస్లింలు ఎక్కువగా ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి చోట్లలోనే వచ్చాయి. అయినప్పటికీ ఓట్ల శాతం మెరుగ్గానే ఉందని, తమకు తాము సర్ది చెప్పుకుని ఆ ఓట్లను సీట్లుగా మార్చుకుంటామని చెబుతున్నారు. తెలంగాణలో పార్లమెంటు సీట్లపై బీజేపీకి చాలా ఆశలే ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ ఎదగడానికి చాలా స్కోప్ ఉందని, ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి హిందుత్వవాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే నిలబడగలమని అనుకుంటున్నారు. కానీ పాత బస్తీలో తప్ప ఎక్కడా బలపడలేదు బీజేపీ. ఎంత బలపడినా పాత బస్తీలో హిందుత్వవాదం మైనార్టీనే, కాబట్టి గెలుపు ముంగిటకు కూడా వచ్చే అవకాశం లేదు. అయితే పార్లమెంటు సీట్ల విషయంలో బీజేపీకి కొన్ని ఆశలున్నాయి. కేసీఆర్ ముందస్తుకి బీజేపీ సహకరించిందని, పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీకి సహకరించేలా ఒప్పందం కుదిరిందని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపణలు కూడా చేసింది. బీజేపీ కూడా అదే పద్ధతిలో వ్యవహరించింది. ఇప్పుడు అమిత్ షా తెలంగాణపై దృష్టి పెట్టడానికి అదే కారణమనే సంకేతాలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికలకి పోటీ చేసే వాళ్లంతా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలన్నది అప్పట్లో పార్టీ నేతలకు చెప్పిన మాట. దాని ప్రకారమే కిషన్ రెడ్డి, రామచంద్రరావు లాంటి వాళ్లు అసెంబ్లీ బరిలో దిగారు. నిజానికి వీరిద్దరూ సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఫలితాలు ముందుగానే ఊహించి ఉంటారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థుల్ని లోక్సభ బరిలోకి దింపాలన్నది బీజేపీ వ్యూహంగా అంచనా వేస్తున్నారు. దత్తాత్రేయకు వయసు పైబడింది. బీజేపీలో పక్కన పెట్టాలనుకున్న వాళ్లకు విధించే నిబంధనల ప్రకారం దత్తాత్రేయకు సీటు లేనట్లే. ఇప్పటికే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఖమ్మం లాంటి చోట్ల సినీ నటి రేష్మ బరిలోకి దిగుతారని చెబుతున్నారు. ఆమె వైరా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు కూడా.
మల్కాజ్గిరి అభ్యర్థితో పాటు మరికొందరు కూడా ఇదే రేసులో ఉన్నారని అంటున్నారు. వీళ్లందరికీ దిశానిర్దేశం చేయడంతో పాటు పార్లమెంటు ఎన్నికలకి అసెంబ్లీ ఫలితాలకి సంబంధం లేదని చెప్పేందుకు అమిత్ షా టూర్ వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పట్టిందల్లా బంగారం చేసుకున్న మోదీ షాలకు ఏపీ తెలంగాణలో మాత్రం పరిస్థితి అలా లేదు. పట్టుకున్నది బొగ్గయ్యే పరిస్థితి ఏర్పడింది. దీన్ని అధిగమించాలన్నదే వారి తాపత్రయం. మొత్తానికి 5 రాష్ట్రాల్లో ఓడిపోయాక బీజేపీ ఇప్పుడు దక్షిణాదిపై మరింత దృష్టి పెట్టాలని అనుకుంటోంది. ఇసుక నుంచి తైలం తీయాలని అనుకుంటోంది. చిన్న విరామం తర్వాత మిగతా వివరాలు చూద్దాం. చూస్తూనే ఉండండి ఏబీ.